స్వామీజీ మహారాజులందరూ బ్రాహ్మణుల చేత ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం మన రాముడు మహారాజు గారు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడు అంటే రాముడి యొక్క ప్రతిష్ట చేయడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు రామ నామం చెప్పడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు నారాయణుడికి శివుడికి భేదము లేకుండా రాముడు కొద్దిగా పక్క జరిగితే స్వామి సైడకెళ్ళండి సైడకెళ్ళి వచ్చాడు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయక సైడకెళ్ళి వచ్చాడు ముచ్చట్లు పెడుతుర్రమ్మా చైర్ల మీద ఉన్న వాళ్ళు అయితే పక్కకు కూర్చోండి లేకపోతే చైర్లు వెనక కరుపుకొని కూర్చోండి ఇక వీరాములు కూర్చోవద్దా ఇక సద్వినియోగం చేసుకుందాం అందరూ కూడా కళ్యాణ వేదిక దగ్గర కూర్చోవాలి మహారాజు ఇక్కడికి వచ్చేసి రెండు మాటలు చిన్నగా మనకు ప్రవచనాన్ని చెప్పి వారికి సమయం లేదు మన కోసము అత్యంత సమయాన్ని వారికి కేటాయించి రెండు నిమిషాలు మనకు ప్రవచనం చెప్తారు కాబట్టి అందరూ వాటి దర్శనాలు లేవు ఇప్పుడు దర్శనాలు లేదు వాటి డోర్ పెట్టేసేయండి మహారాజ్ పవన్ డోర్ పెట్టే లేకపోతే రాడు డోర్ పెట్టి డోర్ పెట్టేసి తాళేస్తాం పాండి అక్కడికి పవన విగ్రహాలు చెప్పి ఉత్సవమూర్తులు ఉత్సవమూర్తులు స్వాములు ఆ ఉత్సవమూర్తులు మన సిద్ధుల గుట్ట పడక గ్రామంలో ఉండాలన్న ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉండేది కోరిక అవునా కాదమ్మా అన్ని ఊళ్ళల్లో గుళ్ళు అవుతున్నాయి మా ఊళ్ళో గుళ్ళు కాలేదు కాలేదు అన్నకు అభిప్రాయం మరి పురుషుల్లో స్త్రీల్లో పిల్లల్లో అభివృద్ధి కమిటీలో అందరి ఆలోచన అయితేనే కనుక ఇలాంటి పవిత్రమైన యొక్క ఆలయం నిర్మాణం జరిగింది అలాంటి నిర్మాణానికి శిల్పులు ఏం చేశారో ఎక్కడ చేశారో కానీ ఒక పెద్ద రాయిని తీసుకొచ్చేసి చాలా సుందరమైన మహారామచంద్రుని కూడా చెక్కారు మహాజగన్మాత లాంటి ఒక ఆ శిల్పిని కూడా ఆ రాయిలో మహాతల్లిని కూడా తీశారు ఎవరు మహాదేవి ఆ శ్రీరామచంద్రుడు